కలెనయా నేను విడచినేను బ్రతు కలేనయా నేను విడచినేను బ్రతు కళేణ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైనా బ్రతు నీ ఇంటికినే దూర

నా ప్రాణం ఆశించుచున్నది నాని ఇంటికినే దూరమై ఒక నిమిషమైనా బ్రతుకలేనయా నాని ఇంటికినే దూరమై ఒక నిమిషమైనా బ్రతుకలేనయా అలెయ్యూ ప్రభునందు ప్రియ కుటుంబ మా ప్రభును రక్షకుడు యస్సు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను సరి అయిన అనే వర్తమానముల ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నాము ప్రియ శ్రోతలారా బాగున్నారా మీ కుటుంబ మీరు మీ ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థిస్తున్నాం మీరు మా కొరకు ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో యోగ్యులుగా కనబడే భాగ్యాన్ని దేవుడు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ పరిశుద్ధులు డాక్టర్ లూకా వ్రాసిన శుభవర్తమానం పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది దయచేసి చూద్దాం లూక్ చాప్టర్ ఫిఫ్టీన్ అగేన్స్ట్ హెవెన్ అండ్ బిఫోర్ యూ ఐ ఐఎమ్ నో లాంగర్ వర్ది టు బీ కాల్డ్ యువర్ సన్ ఇది కొరకే ఏర్పాటు చేయబడిన భాగము లోకాసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని నీ అనిపించుకున్నటకు యోగ్యుడు కాను నేను ఘనుడివైన మా తండ్రి యోగ్యులుగా నిమిత్తమై అయోగ్య మమ్మలను పిలిచిన నా ధార్మిక స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో సరి అయిన సరైన మార్గం భక్తుడు తిమోతితో ఏ రీతిగా మాట్లాడుతున్నారు దాన్ని అనుసరిస్తూ కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో కొన్ని మాటలు నీ నోట నుండి మాకు వినిపించమని ఏసు సుపరిశుద్ధనామను అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియ శ్రోతలారా మనము తిమోతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం దగ్గర నిలుచున్నాం నేను నీవు యోగ్యునిగా కనపరుచుకో అనే మాటకు మనం పెట్టుకున్న పేరు సరైన మార్గం సరైన పంధ నీవు కలిగి ఉండాలి అని పౌలు గారు సంఘము అనబడిన తిమోతీతో మాట్లాడడం మనం చూస్తున్నాం సరి అయినటువంటి మార్గం సరైన పంధాలో నీవు ఉండాలి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యులుగా నిన్ను నీవు కనబరుచుకో ఎవరో నిన్ను కనబరచడం కాదు నిన్ను నీవు కనబరుచుకో ఈ దినాన్ని మన మెరుగుదము ఈ పాఠ్య భాగం చదవబడిన భాగంలో దేవుని బిడదారా వెళ్ళిపోయాడు తిరిగి తండ్రి అతని మీద తన ప్రేమను పెట్టుకొని ఉన్నట్టు మనం చూస్తాం కనుక ఆ ప్రేమకు లేక ప్రార్థనకు తండ్రి చేసిన విజ్ఞాపనకు వాడు ఏమైనా స్థితిలో ఉంటే కరుణించు కనికరించు అనే ప్రార్థన యోబు చేసినట్టుగా తన బిడ్డల కొరకు తండ్రి మన కొరకు ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు కుడిపార్ష్యమున ఉండి మొరపెడుతూనే ఉన్నాడు అయోగ్యుడిగా వెళ్ళిపోయిన ఈ వ్యక్తి యోగ్యనిగా తిరిగి రావాలని తండ్రి కనిపెట్టుకుని ఉన్నాడు కనుకనే దూరంగా ఉండగానే కుమారుని చూస్తూ ఉన్నట్టు మనము పాఠ్యభాగంలో నేర్చుకుంటూ ఉన్నాం అక్కడ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అయోగ్యుడవే కానీ యోగ్యకరమైన స్థలములోనికి రావాలంటే యోగ్యుడైనటువంటి తండ్రిని కలుసుకోవాలంటే యోగ్యుడైన తండ్రి చేయి పట్టుకోవాలంటే యోగ్యుడైన తండ్రి నీ మెడ మీద పడాలి అని అంటే నీవు ముందుగానే చేయవలసిన రెండు కార్యాలు ఉన్నాయి ఆ రెండు కార్యాలు సరైన మార్గం సరైన పంద నీవు అనుసరించగలిగితే తండ్రితో నీవు సహవాసము లేక తండ్రి ఇంట నీవు చేర్చబడతావు లేకపోతే వెలుపలే ఉంటావు ఆ రెండు దేవుని బిడ్డల మాటలు ఆ పంద మార్గాన్ని మనం చూస్తూ ఉంటే ఆయన రావడముతోనే తండ్రి అని పిలవడానికి నేను అయోగ్యుడను యోగ్యత లేని వాడినయినను నేను తండ్రి అని నేను ధైర్యం చేయబడుతున్నాను కారణం నీవు నా కొరకు పరిగెత్తావు నీవు నా కొరకాయి తప్పించావు నా కొరకు ప్రార్థించావు పరము నుండి పరిగెత్తుట అనే మాటలో దేవుని విన పరము నుండి దిగివచ్చావు నా కొరకాయి నా జీవితమును సరిచే నిమిత్తమై నా బ్రతుకును నీలో ఒక శ్రేష్టమైన స్థితిలో ఉన్న నిమిత్తమై పరిగెడుతూ వచ్చిన నా నాథ నా మీద పడినవాడా నన్ను కౌగులించుకున్నవాడా నన్ను ముద్దాడినవాడా నా పై పడి ఏడ్చినవాడా అందును కారణాన్ని బట్టి నీ కన్నీరును నిన్నును చూసిన తర్వాత నేను ఎంత యోగ్యుడనో నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఇంతకు ముందే గుర్తు చేసుకునే దగ్గరికి వచ్చాను అయితే ఆ ప్రేమను నీ నుండి నేను పొందగలిగాను కనుక నేను పరలోకంకు నీకును విరోధంగా అనే మాటలు నేను పరమునున్నటువంటి ఆ తండ్రి యొక్క ఆ చిత్రానికి నేను లోబడినవాడిగా ఉన్నాను నీ మాటకు కూడా లోబడినవాడిగా ఉన్నాను కనుక ఇప్పుడైతే నన్ను నేను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను ఆ మాట నటునాడు నేను నేను నీ కుమారుని అనిపించుకునిటకు యోగ్యుడను కాను యోగ్యుడను కాను నాలో యోగ్యత లేదు నీవు క్షమిస్తే తండ్రి నాన్న నీ ఇంటికి దూరమై నీవు దూరమైపోయావా నీ తండ్రి ఇంటిని మరిచిపోయావా నీకున్నటువంటి పరి పరిస్థితులని చూచుకొని నువ్వు దూరంగా వెళ్ళి అనుభవంలో ఉంటే ఈ దినమందైన నువ్వు తిరిగి నీవు యోగ్యుడను కాను అని ఒప్పుకోగలిగితే నీ నీ తండ్రి అంట సమృద్ధి నీ తండ్రి ఇంట ఆనందం నీ తండ్రి ఇంట పండుగ నీ తండ్రి ఇంట వాయిజ్యములు నీ తండ్రి ఇంట గొప్ప స్థానం దేవుడు మళ్ళా తిరిగి ఏమేమి కోల్పోయి వెళ్ళిపోయావో ఒప్పుకోవడం ద్వారా వాటినన్నిటినీ ఇవ్వగలిగిన వాడు నా ప్రభు అనియే చూపిస్తుంది నా ప్రియ సోదరి సోదరుడా అందుకనే పావులు తిమోతితో మాట్లాడుతున్నాడు నిన్ను నీవు యోగ్యనిగా కనపరుచుకో నీకు నీవుగానే ఇది నా నన్న అనుభవంలో మనముండటానికి ప్రభువు మన పిలుస్తూ ఉన్నాడు అటు యోగ్యునిగా చేయనిమిత్తమై నిమిత్తమై ఆయన నిన్ను నన్ను రెండు చేతులు చాపి బ్రతిమలాడుతూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరుడా ప్రియ శ్రోతలారా నీవు ఎప్పుడైనా ఆయన వైపుకు మళ్ళగలిగిన అనుభవంలో ఉంటే నీ నోట నుండి నేను యోగ్యుడను కాదు అని నువ్వు చెప్పగలిగితే నిన్ను యోగ్యునిగా తీర్చివాడు యోగ్యమైన స్థలములో నిలవబెట్టగలిగిన వాడు యోగ్యునిగా నిన్ను అభినందించి నీకున్న ఆయనకున్న సమస్తము నీది అని చెప్పగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక మనను మనం ఆయన చేతులకు అప్పగించుకొని మనం యోగ్యులమయోగ్యులము ఆ ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం సమర్పించుకొని ఆయన కొరకు యోగ్యకరమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కుడి చేతితో మనల్ని పట్టుకొని ఆయన సన్నిధిలో మనల్ని గాక ఆమె దేవుడు అటు యోగ్యత మనకును శ్రోతలకు సదా తోడైండి నడిపించి ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరచునుగాక ఆమె తనలు పంచుదాం ప్రార్థన చేసుకుందాం యోగ్యుడు ప్రభు మీరు యోగ్యుడు మీరు మాత్రమే యోగ్యులు ప్రభు మీ రక్తమును బట్టి మీ రక్తములు ఉన్నటువంటి అయోగ్యతను బట్టి మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు వందన పాపులము దౌర్భాగ్యలము నీచుడము చిడిపోయిన వాళ్ళము ఏ మంచి లేదు కనికరము పొంద అనర్హులము నాయన కానీ దినాన్ని కనికరము చూపు తండ్రి యోగ్యులము అయోగ్యులమైన ప్రభా నీవు యోగ్యుడిగా మమ్మలను నీ బిడదగా నీ సొత్తుగా నీ జనాంగంగా చేసుకున్నావు ఏ అర్హత లేదు ఏ ఆధిక్యత లేదు ప్రభు అన్నింటినీ పట్టుకుని సక భాగాన్ని వెళ్ళిపోయిన వలి మేము అతడు సకమైన పట్టుకెళ్ళాడు మేము మొత్తం పట్టుకుని పోయాం నీకు విరోధంగానే జీవించాం ఏ స్థలంలో జీవించినా నీకు మహిమకరంగా లేదు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దానవో అక్కడికే వెళుతూ వచ్చాం ఏది చేయొద్దానవో అది చేస్తూనే వచ్చాం క్షమించండి ఉదయం ఉదయం నిబడరగ మమ్మల్ని అంగీకరించండి మా ప్రియ శ్రోతలందరినీ మీరు బలపరచండి మా తప్పిదములను మా పాపములను క్షమించండి పరలోకమున కొన్ని నీకును విరోధంగా విరోధంగా ప్రతి క్షణము మీకు భిన్నంగానే జీవించాం ఏమంచి లేదు నాయన కేవలం నేను కలిగి ఉన్నామని పేరుకు మాత్రమే జీవిస్తున్నాను నీ జీవ గ్రంథములో మా పేర్లు లిఖించబడినట్లుగా మమ్మల్ని మేము ఈ ఉదయకాల మీ పాదాల దగ్గరకు వస్తున్నాం మినిస్ట్రీ అంతటిని మీరు దీవించారు ఓల్డేజ్ ఆర్ఫన్ బెడలను మీ కృపలో దాచిపెట్టారు జ్ఞాపకం చేసుకోండి మీ దాస్తులు గమానీయులు గారు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు తాకండి లేవనెత్తండి మాలో కల్లా కలసిని నారాధించడం సహాయం చేయండి కుటుంబాన్ని ధైర్యపరచండి మా ప్రశ్రోతలందరినీ మీరు బలపరచండి ఈ ఉదయం దీవెనికరంగా దినమంతా నీతో గడుపుతూ సాగిపోవడం సహాయం చేయండి విరోధమైన మా జీవితాలను ప్రభు సరిచేయడానికి మీ రక్తాన్ని కాచారు ఆ రక్తము ద్వారా సరైన మార్గములు మేము పయనించ నడిపించమని యేసు దివ్య నామ్మని అడిగివెడుకుని తండ్రి ఆమె నిన్న నిరంతరము ఏకరీతిగా ఉండి అయోగ్యుల మనలను యోగ్యులుగా తీర్చ దీవించ దిగివచ్చిన యస్సు క్రిస్తక కృప సన్నిధి సహవాసం మనకును ప్రిశ్రోతలకును అతి ఆదరణతో ప్రభు ఇంటికి చేర్చి నిత్యమైన సంతోషముల సాగడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నడిపించును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గట్టి యోగ్యతలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక ఆమె